మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసగాళ్ళదే హవా. తాజాగా జనగామ జిల్లా కొడకండ్లలో కూడా అలాంటిదే జరిగింది. నిధి ఉందని చెప్పి ఒక కుటుంబాన్ని నిండా ముంచేశారు. నట్టింట్లో తవ్వకాలు జరిపి క్షుద్ర పూజలు నిర్వహించి విడతల వారీగా 18 లక్షలు దండుకున్నారు. చివరాఖరికి ఇంట్లో గొయ్య మిగిలిందే కానీ కాణి పైసా కూడా దొరకలేదు. ఇంకా లాగిద్దామని చూశారు, బట్ ఖాకీల ఎంట్రీతో వాళ్ల కథ కటకటాలకు చేరుకుంది. ఎంత సీన్ రక్తి కట్టించినా మంత్రాలకు చింతకాయలు రాలోగాక రాలో, కానీ నమ్మేవాళ్ళు ఉండాలే. కానీ ఇదిగో ఇట్టంటోళ్ళ కొదవే ఉండదు, డైరెక్ట్ గా నట్టింట్లోకి లగెత్తుకొస్తారు. లచ్చిందేవి తిష్ట వేసిందని కహాని వినిపిస్తారు. పూజలు చేస్తే ఖజానా దొరుకుతుందని ఏకంగా ఒక 70mm సినిమాని చూపిస్తారు. నిధి ఉంది, బలి కొడుతోంది, పూజలు చెయ్యకపోతే ప్రాణాలకే ప్రమాదమని ఊదరగొడతారు. మన ముందే ముగ్గేసి ముగ్గులోకి లాగుతారు. జనగామ జిల్లా కొదకండ్ల మండల కేంద్రంలో ఎగ్జాక్ట్లీ ఇట్టాంటి క్షుద్రతంతి జరిగింది. పోలీస్ స్టేషన్ కు కోతమేట దూరంలో ఉన్న ఇదిగో ఈ ఇంట్లోనే నిధి ఉందని గుప్చుప్ గా క్షుద్ర పూజలు నిర్వహించారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు, నిజమే. కానీ మాయ మాటల ముందు ఆ మాట అంతగా రుచించదు. పైగా ఇలాంటి టక్కుటమారంగళ్ళు చెప్పే కథలు మామూలుగా ఉండవుగా. మీ ఇంటికి అరిష్టం పట్టింది, దరిద్రం తాండవిస్తోంది, ఇప్పటికే కొందరు చనిపోయారు, ఉన్న వాళ్ళకు కూడా త్వరలో గండముందుని గడబిడ చేసేస్తారు. ఇదిగో ఈ అవ్వను కూడా అలానే మాయ చేశారు. నేను మంచి నీళ్ళ గట్ల పోతా అంటే అటు తిరిగిండ్రయ్యా, అటు తిరిగి ఇట్లా సంగతి ఇట్లా నేను 4 కొడుకులు దాంట్లో 2 పోయిర్రు ముసలాయన పోయిండు, 4 జీవులు పోయినాయి ఇట్లా సంగతి అట్లా అని బాగా అవుతుంది అమ్మ బాగు చెప్తామని అన్నారు. అన్నాక ఆ ఫోన్ నెంబర్ ఇవ్వమన్న, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇచ్చినాక మా పిల్లలకి ఇస్తే మా పిల్లలే మాట్లాడుకురు ఇక హైదరాబాద్లో ఏం చేసిర్రు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు వచ్చేదాకా కూడా నాకు తెలియదు. అవి అట్లా చేసి ఇట్లా మోసం చేసి మమ్మల్ని పూజ పెట్టాలి, అది ఇది బంగారం ఉన్నది దానివల్లనే చచ్చిపోతారు మీ లాగవైతుంది అని ఇట్లా చెప్పిండు. చెప్తే ఇక నమ్మినాం కదా, ఇక ఎట్లాగా 4 పోయి ఇంట్లో 5 అయ్యానని ఇక భయపడి మా పిల్లల ముందు దిగినందుకు ఇక ఇంత మోసం చేసి మమ్మల్ని ఏడ్చిస్తారు. అంతే, ఆమె భయాన్ని ఆసరాగా చేసుకుని ఆటాడుకున్నారు కిటుకాళ్ళు. నట్టింట్లో నిధి ఉందని క్షుద్ర పూజలు మొదలు పెట్టారు. నిధి పేరిట నట్టింట్లో గొయ్యి తవ్వారు, క్షుద్ర పూజలు చేశారు. అంతేకాదు పూజ చేసినప్పుడల్లా ఫుల్ బాటిల్స్ తెప్పించుకొని ఫుల్ గా తాగి ఎంజాయ్ చేశారు. కీడు ఉంది, బలి బలను వదులుకొట్టారు. పూజ కన్నే తొవ్వీరు పూజ పెట్టిర్రు, ఇలా ఉన్నది అది ఇది ఉన్నదని తీసిర్రు తొవ్వీరు. ఇక మనిషిని అడుగుతుంది, వారం అడుగుతుంది, ఇంకా ఇంకొక జీవిని అడుగుతుంది అని చెప్పిర్రు. చెప్తే ఇక జీవి అంటే మాతోటి కాదు, ఇప్పటికే 4 పోయినరు, ఇక మేమేం చేయాలి స్వామి మాతోటి కాదు అని మేము అన్నాం. అంటే ఇక పూజ పెడతా ఏటతోటి అది ఇది చేద్దామని ఇక నమ్మిచ్చారు. ఇట్లా బంగారం ఉన్నది అన్నాడు లేదు, మళ్ళీ బంగారం ఉన్నది లోపలికి పోతుంది తీయాలి ఏటతో తీయాలి దాంతో దీంతో అని చెప్పింది. నిధి సంగతి దేవుడెరుకు, కీడిపోతే చాలని భావించారు కుటుంబ సభ్యులు. కానీ గుప్త నిధి పేరిట కొత్త పీడ పట్టుకుందని తెలుసుకునే లోపే 18 లక్షలకు పైగా చిలుము వదిలింది. నిధి ఇంకా కిందకు పోతోంది, పైకి రావాలంటే బలి బలని బెంబెలెత్తించారు. స్మాల్ బ్రేక్ అంటూ 18 లక్షలు దండుకుని ఉడాయించారు ఆ గ్యాంగ్. మళ్ళీ వస్తామని చెప్పారే కానీ ఇంకా రాలేదు, ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. వాళ్ళు మోసగాళ్లు అని అర్థమై పోలీసులను ఆశ్రయించారు బాధితులు. పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి ఆదేశాలతో హాకీ ఎంట్రీ ఇవ్వడంతో డామిట్ గాళ్ల కథ అడ్డం తిరిగింది. 8 లక్షల 20 వేల రూపాయలు కట్టి ఒక పూజ సామాన్ తీసుకురావాలి, అది తీసుకొచ్చినాక పూజ చేద్దామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత 18 రోజులు పూజ చేసిన తర్వాత మళ్ళా ఇంకొక పూజ చేయాలి, దానికి 14 లక్షలు అవుతుంది అంటే అమ్మాయి అప్పుడే 7 లక్షలు చెల్లిస్తుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకా మిగతా పైసలు చెల్లించినట్టే ఫస్ట్ పూజ చేయండి, పూజ అయిన తర్వాత మిగతా 7 లక్షలు చెల్లిస్తానని చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యలో పోలీస్ వారికి వచ్చి సార్ ఇట్లా మోసం చేసి డబ్బులు తీసుకొని ఇట్లా మోసం చేసి అని చెప్తే పోలీస్ వారు ఈరోజు మార్నింగ్ వాళ్ళు పూజ చేయడానికి వస్తుంటే కొడకండ్లలో ఎస్ఐ కొడకండ్ల మరి వారి సిబ్బంది వారిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. కూపీ లాగితే కరీంనగర్ జిల్లా వేములవాడలో నిందితుల జాడ దొరికింది. సంపత్, నరసింహ అనే 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మరో సంచలన ట్విస్ట్. ఇంత జరిగిన క్షుద్ర కేటకాళ్లు బలుపు తగ్గలేదు, తమ వాళ్లను విడిపించకపోతే మంత్రాలతో మీ అంత చూస్తామని బెదిరించారట పరారీలో ఉన్న మిగతా కేటకాళ్లు. కాల్ డేటా ద్వారా కూపీ లాగారు పోలీసులు. నిందితులను అరెస్ట్ చేసి 15 లక్షల రూపాయల వరకు క్యాష్ రికవరీ చేశారు. నిందితుడు నరసింహులు, అతని దగ్గర ఒక సెల్ ఫోన్ ఒక కారు సీకేయడం జరిగింది. ఇతనితో ఇతన్ని డబ్బులు గురించి అడగ ఇతన్ని చీర్లవంచ గ్రామము విమలవాడ మండలం సిరిసిల్ల జిల్లా చెప్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి సెర్చ్ చేస్తే అతని దగ్గర 12 లక్షల 97 వేల రూపాయల క్యాష్, మా మనీ కౌంట్ చేసే మెషిన్, తర్వాత వెండి నాగా సింబల్ ఉన్న రేకులు, అదేవిధంగా బంగారు 76 నాగా మరియు లక్ష్మీదేవి గారి సింబల్ ఉన్న రేకులు లభించినాయి. వీటితో పాటు అతని కారు కూడా సీజ్ చేయడం జరిగింది.
ఆ తర్వాత మిగతా డబ్బులు ఎక్కడంటే కరీంనగర్లోని రాయరాజ స్టోర్స్ సంపద్ దగ్గర ఉన్నాయంటే అతని దగ్గర సంపద్ దగ్గర కూడా 250,000 రూపాయలు మరియు కార్ సీజ్ చేయగలిగింది. ఈ కేసులో ఇంకా ఇద్దరు రజనీకాంత్ మరియు మోటం సురేష్లు నిందితులు పరాతిలో ఉన్నారు. వారిని త్వరలో మేము పట్టుకుంటాము. ఈ కేసులో ఛేదించిన పోలీసులను అభినందించారు జనగామ డీసీపీ రాజమహేందర్ నాయక్. కేస్ డీటెయిల్స్ ను బ్రీఫ్ చేయడం సహా ఇట్లాంటి దగ్గులు బాజీ ట్రాప్ లో పడదని ప్రజలకు సూచించారు ఆయన. వీరు ఇంతకుముందు మన రాచకొండ కమిషనరేట్ ఆత్మకూరు మండలంలో కూడా ఇటువంటి సేమ్ అఫెన్స్ చేశారు. ఇదే విధంగా వీళ్ళు ఇటువంటి అఫెన్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పోలీసు వారి విజ్ఞప్తి, ఇటువంటి మోసాలకు పాల్పడే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఎవరైనా సరే మీకు ఇటువంటి మోసాలు చేస్తున్నారని తెలిస్తే కంపల్సరీ అక్కడ లోకల్ పోలీస్ వారికి చెప్పాలని మా యొక్క విజ్ఞప్తి. అది సంగతి, మాంత్రికుడు యేషం కట్టి మాయమాటలతో ట్రాప్ చేసే ఇట్లాంటి కేటుగాళ్లకు కొదవేలేదు. అట్లాంటి వాళ్ళ మాయమాటలు నమ్మితే అసలకే ఎసరొస్తుంది. సో భద్రం, జర బీ కేర్ఫుల్.